హలో అండి, అందరికీ నమస్కారం. హలో అండి, అందరికీ నమస్తే. విషింగ్ ఎవ్రీ వన్ అ వెరీ వెరీ వార్మ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్. ఎస్, అబ్సల్యూట్లీ హార్టీ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. నిజంగా ఒక మాటలో చెప్పాలి అని అంటే, గోదావరి నది వంపులని సొంపులని ఆయన పేర్లో పెట్టుకున్నారేమో మన వంశీ గారు. మెలోడీ బ్రహ్మ, రీ రికార్డింగ్ కింగ్ మణిశర్మ గారు, మధురమైన కథలను నిర్మించే మంచి మనసున్న మనిషి మధుర శ్రీధర్ గారు, ఈ ముగ్గురు కలిసి 30 ఏళ్ళ నాటి మధుర జ్ఞాపకాన్ని కొనసాగింపుగా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి అద్భుతమే ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్. నిజంగా అంటే ఈ రోజు మనం ఆడియోని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఆడియో సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. టీజర్ ని చూసాం, ట్రైలర్ ని చూసాం, వావ్ అని చెప్పేసి అందరు కూడా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఆన్లైన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. సో సినిమాలో ఖచ్చితంగా సూపర్గా మ్యాటర్ ఉంది. అండ్ ఆనాడు లేడీస్ టైలర్ ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. సో ఇది సీక్వెల్గా ఫ్యాషన్ డిజైనర్గా మనం ముందుకు రాబోతుందాం. వి ఆల్ నో శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఫాలోస్ ఫ్యాషన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్. డి యూ సార్ అంటే లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని ఫాలో అవుతారా? ద టైమ్ ఐ గ్రో అప్ ఓకే మిడ్ ఎర్లీ 80s ఓకే. సో అమితాబ్ బచ్చన్ వాజ్ అ క్రేజ్ దెన్. సో అందుకే మా జనరేషన్ అంతా సెంటర్ పార్టిషన్ కొంచెం దట్ సార్ట్ ఆఫ్ అ థింగ్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఈ షార్ట్ క్రాప్ సంథింగ్ లైక్ వాట్ యుర్ డూయింగ్. ఐ గెస్ ఎవ్రీబడి హ్యాస్ దట్ ఈస్ ఇన్ టు ఫ్యాషన్. ఓకే, ఆ కలర్ఫుల్ ప్రాప్స్, హా యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ సార్. అండ్ ద లిటిల్ బ్యూటిఫుల్ కిడో, I'll go with this umbrella. Umbrella, fantastic sir. You're such a, I just, it's so easy to you hold. Look this. Like a Japanese doll. Yep. Okay. First song launch. Okay. Kanu Limito it's called. Meer launch chesindi. You just say launch. All the best to the team. Launch the very first song. నేను ఐ స్టార్టెడ్ ఐ మీన్ ఐ ఫినిష్ మై ఎడ్యుకేషన్ సమ్ టైమ్ ఐ థింక్ ఇన్ 1982. దట్ వాజ్ అరౌండ్ ద టైమ్ వెన్ వంశీ గారు ఫస్ట్ మేడ్ హిస్ వెరీ ఫస్ట్ ఫిలిం మంచు పల్లకి. నేను సినిమా ఇండస్ట్రీలోకి దిగాలని అనుకుని ఐ వాస్ డూయింగ్ అ లాడ్ ఆఫ్ వర్క్, ఐ వాస్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద మీడియా. ఐ మేడ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ 1986. దీస్ 4 ఇయర్స్ ఐ వాజ్ ఎక్స్పోజ్ టు వంశీ గారుస్ ఫిల్మ్స్. దేవర్ వెరీ డిఫరెంట్, అంటే విజువల్స్ ఇప్పుడే మీరు చూసారు, దే ఆర్ స్టన్నింగ్. హిస్ విజువల్ సెన్స్ ఈజ్ స్టన్నింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. హిస్ క్యారెక్టర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ ఇన్ నేటివిటీ. అంటే మన తెలుగుదనం ప్రతి క్యారెక్టర్లోనూ వంశీ గారు ఏ క్యారెక్టర్ ఏ సినిమాలో చేసినా ఆ క్యారెక్టర్లో మన తెలుగుదనం అనేది ఉట్టి పడుతుంది. యూ టేక్ ద లాంగ్వేజ్, ద డిక్షన్, ద వాళ్ళ మన డైలాగ్స్, దే ఆర్ సో రిచ్ ఇన్ గోదావరి స్లాంగ్. అసలు అదేదో మనం ఒకసారి సినిమాకి కానీ వెళితే ఇట్స్ లైక్ గోయింగ్ బ్యాక్ టు ఆర్ విలేజెస్, ఆర్ హోమ్ టౌన్ ఆర్ ఆర్ విలేజెస్ అండ్ దెన్ కమింగ్ అవుట్. ఇట్ గివ్స్ యూ దట్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ హిస్ మ్యూజిక్ ఈజ్ యునీక్. హిస్ ఎడిటింగ్ షార్ట్ డివిజన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అంటే నో బడీ ఎల్స్ ఐ కెన్ టెల్ యూ ఈవెన్ టుడే ఆఫ్టర్ 34 ఇయర్స్ ఆఫ్ హిమ్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, నో బడీ క్యాన్ గో ఎనీవేర్ నియర్ హిస్ ఎడిట్స్. దే హ్యావ్ సచ్ షియర్ ఎనర్జీ, అంటే సో అన్ప్రెడిక్టబుల్. ఈ షార్ట్ తర్వాత ఈ షార్ట్ పడుతుందని ఎవరని చెప్పలేం. 34 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ తర్వాత దిస్ ఈస్ ద సార్ట్ ఆఫ్, జస్ట్ నౌ వీ సా దోస్ విజువల్స్, దిస్ ఈస్ ద సార్ట్ ఆఫ్ విజువల్స్ హీ స్టిల్ గివ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ద టెక్నీషియన్ ఈస్. ఆల్ హిస్ ఫిల్మ్స్ ఆర్ వంశీస్ ఫిల్మ్స్, అది ఆయన ఫిల్మ్స్. ఐమ్ అ మ్యాడ్ ఫ్యాన్ అండి, ట్రస్ట్ మీ. ఆయన ఇప్పటికీ ఐ థింక్ 25 ఫిల్మ్స్ దాకా చేశారనుకుంటాను.
Sir, I have all your films, right from your very first film in my collection for reference. They are there in my library. I see them for reference. I see them for my pleasure. I would love to pass those DVDs on to my grandchildren. I'm a grandfather. Nakidhar Manavallunnaru. They would love to watch Avatar. They would love to watch Jurassic Park. They would love to watch Jungle Book recently. I tell my daughter, Adi Kadamma Mandi, show them Vishwanath Gar films. Show them Bapu Gar films. Show them Vamsi Gar films. That is us. Adi mana Telugudanam. That is what I want them. Madras Sridhar chala kalanga manchi mitrudu. Whenever we meet, we talk about life principles, nature's law, divine power, these kind of things. But whatever we talk, always he talks about his films, particularly coming to this film. See, he's invited me for a shooting also. I was there in shooting with Vamsi garu. వారికి ఆ ప్రాంతంలో గోదావరి తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతగా ఆయన చూపించారంటే మేము అందరం కూడా ఆయనతో పాటు ఒక 2-3 రోజులు అక్కడ ఉండడం జరిగింది. చాలా గొప్ప డైరెక్టరు. వారి ట్రయల్స్ కానీ చూడటం కోసం అని చెప్పని నేను ఇవాళ ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చాను వారి కోసం. సో ఫ్యాషన్ డిజైనర్, సో వీ ప్రొడ్యూస్ ద మోస్ట్ టాప్ క్లాస్ ఫ్యాషనబుల్ డిజైనర్ ఆఫ్ విక్టోరియా సీక్రెట్. సో దానికి దీనికి కాస్త లింక్ ఉండబట్టి వీ ప్రొడ్యూస్ విక్టోరియా సీక్రెట్ ఫర్ ది అమెరికన్ మార్కెట్. ఎంటైర్ అమెరికన్ మార్కెట్ ఉమెన్ వేరింగ్ అండర్ గార్మెంట్స్ ఆర్ ఫ్రమ్ అవర్ ఫ్యాక్టరీ. దట్స్ విక్టోరియా సీక్రెట్. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మిస్టర్ శ్రీధర్ గారు. తనులేమిటో నిదురేమిటో కలరేమిటో ఈ కథ ఏంటో మనసేమిటో పలుకేమిటో అలకేమిటో ఈ కలుకేంటో పదమేమిటో అడుగేమిటో నడకేమిటో ఈ పరుగేంటో ఎదయేమిటో అలయ ఏమిటో ఎదలయలలో ఈ హొగలేంటో నువ్వేమిటో నేనేమిటో మనకింతగా ప్రేమేమిటో నిన్నేమిటో రేపేమిటో ఆలోచనే లేదేమిటో అసలింతలా అడుగడుగున చెలరేగిన అలజడి పేరేంటో ఏమిటో నిదురేమిటో కలలేమిటో ఈ కథ ఏంటో మనసేమిటో పలుకేమిటో అలకేమిటో ఈ కలుకేంటో రవి, నీకు ఇక్కడ విషయం తెలుసా? ఇక్కడ యాక్చువల్ లేడీ స్టైలర్ రైటర్ మన ముందున్నారు. అవును, లేడీ స్టైలర్ కి రాసిన ఆ గొప్ప వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయన స్టేజ్ మీదకి పిలిచేసే సమయం వచ్చేసింది. సో లెట్స్ ఇన్వైట్ ఆ గురుగారు తనిఖిల భరణి గారు అలాంగ్ విత్ ఇండస్ట్రీ పెద్దలు, నాకు ఇన్స్పిరేషన్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. Song launch. వెన్నెల నేసిన అందమా సీతాకోకల చందమా నువ్వెక్కడ ఉన్నా పసిడి కోకనే నటుగా వస్తున్నా ఓ చిక్కిన లక్క చక్కని చుక్క నిన్నే చూస్తున్నా
నీ పేరులో మణి ఉందిగా, వ్యవహారము బాగుందిగా, ఈ మగ్గం పక్కం వదిలిక నీవెనుక అన్వేషణ. ఇరవై ఐదేళ్ల క్రితం లేడీస్ టైలర్ మొత్తం తెలుగునాట పెద్ద సంచలనం. అన్ని విజువల్స్ అయితేనేమి, డైలాగ్ అయితేనేమి, పాటలు అయితేనేమి, వంశీ ప్రభంజనం అలాగా కొనసాగింది చాలా కాలం, దాదాపు 1 ఇయర్ పాటు. ఆ స్క్రిప్ట్ అరకులో మొదలైంది, గోదావరిలో పూర్తయింది. అరకన్నా గోదావరన్నా వంశీ గారికి చాలా ప్రాణం. ఆ బ్యాక్డ్రాప్లోనే కథలు రాసుకుంటుంటాడు ఆయన. ప్రధానంగా ఆయన ఒక కథ మొదలైనప్పుడు ముందు బ్యాక్డ్రాప్ ఎంచుకుంటారు, దాన్ని బట్టి కలర్ ఆఫ్ ద ఫిల్మ్ చేంజ్ అయిపోతుంటుంది. అలాగా ఆయనతో చాలా లాంగ్ జర్నీ, చాలా ప్రయాణం చేశాను. అందులో ఫస్ట్ లేడీస్ టైలర్. లేడీస్ టైలర్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఒక చదువుతున్నప్పుడు ఒక సీను రాయన్ ప్రసాద్ సుందరం వరే సీతారాముడు రాత్రి నాకు సరస్వతి కళ్ళలోకి వచ్చి నాలికి మీద రాసిందిరా అంటాడు. ఏమిటి పచ్చడా అంటాడు, చెల్లును కొడతాడు, పచ్చడి కదరా బీజాక్షరాలు. సో ఆ సీను తర్వాత ఆయన నాకు ఇచ్చిన మీటర్ ఏమిటంటే ప్రతి సీను ఇలాగే ఉండాలి, ప్రతి సీను లేడీస్ టైలర్లో ఇలాగే ఉండాలని ఇంచుమించు అలా ఉండే ప్రయత్నం అందరం కలిసి చేసాం. ఇట్ వాజ్ ఏ సక్సెస్ఫుల్. అందులో దర్శకుడి నుంచి బాయ్ దాకా ఇదంతా మా సినిమా, ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. ఆల్వేస్ ఫిల్మ్ ఇస్ ఎ గ్రూప్ ఆర్ట్. అందులో ఎవరైనా నేను హిట్ ఇచ్చాను అనడానికి ఏముండదు, ఎందుకంటే అందరూ కలిపితేనే ఒక హిట్ జరుగుతుంది. ఒక ఫ్లూట్ విద్వాంసుడు అనొచ్చు ఇండివిజువల్గా, ఇది నేను వాయించగలను, ఒక కవిత రాసిన ఒక పుస్తకాల రచయిత అనొచ్చు, కానీ ఒక సినిమా, ఇట్ కమ్స్ టు సినిమా, ఇట్స్ ఆల్వేస్ ఎ గ్రూప్ ఆర్ట్. అండ్ చాలా ఆ కలెక్టివ్ ఎఫర్ట్ వల్ల లేడీస్ టైలర్ ఇప్పటికి కూడా దాని పరిమళాలు ఆ జ్ఞాపకాలు మిగిలిపోయినాయి. నా జీవితం మలుపు తిప్పిన సినిమా రచయితగా. థ్యాంక్ యూ వంశీ గారు ఆ విషయమై. సుమంత్కి ఇదొక టర్నింగ్ పాయింట్ కావాలి, అలాగే ఆ కొత్త అమ్మాయిలు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి. వంశీ గారు మళ్ళీ విజృంభించాలి. మనకి ఉన్న బెస్ట్ డైరెక్టర్స్లో, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్లో వంశీ గారు మనకి. ఆయన ఎన్ని అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఆయన ప్రతి సినిమాలో దగ్గర చాలా వరకు సినిమాల్లో గోదావరిని ఒక క్యారెక్టర్ చేసుకుంటారు. సంగీతం కూడా ఒక క్యారెక్టర్ ఆయనకి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది కాదు, వంశీ మార్క్ ఉండేదట్టు చేస్తారు. సో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు మన మణిశర్మ గారు. సో ఆయన ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. ఈ వంశీ గారి కాంబినేషన్లో ఆయన ఈ సినిమా చేస్తున్నందుకు, మధురా శ్రీధర్ చేయటం, అలాగే మిత్రుడు ఎంఎస్ రాజు గారి అబ్బాయి సుమంత్ హీరోగా ఉంటాం. సో ఈ సినిమా చాలా క్లోజ్ టు మై హార్ట్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్వేషణ అన్వేషణ వెన్నెల నేసిన అందమా, సీతాకోకల చందమా, వెన్నెల నేసిన అందమా, సీతాకోకల చందమా, నువ్వెక్కడ ఉన్నా పసిడి కోక నేనటుగా వస్తున్నా, ఓ చిక్కిన లెక్క చక్కని చుక్క నిన్నే చూస్తున్నా, నీ పేరులో మణి ఉందిగా, వ్యవహారము బాగుందిగా, ఈ మగ్గం పక్కం వదిలిక నీ వెనుక అన్వేషణ 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 అన్వేషణ. And two songs with now, it's time for the third song launch. And ee paata launch cheyalasindiga evarini pilisthe baaguntadi? BVS Ravi garini, Lagadapati Sridhar garini, mariyu Kala Mandir Kalyan garini vedimidiki raavalasindiga korukuntunnamandi. Third song of Fashion Designer launch. Thank you.
విచిత్రమా సరసాల పద్యమా సొగసైన శిల్పమా రవివర్మ చిత్రమా సరసాల పద్యమా సొగసైన శిల్పమా ప్రియభామా తమ కాలు కాలు చమత్కారముగా. గ్రేట్ డైరెక్టర్స్ మన వంశీ గారి మళ్ళీ చాలా రోజుల తర్వాత మన ముందుకి ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ దానికన్నా ఆ ట్యాగ్ అన్ని నానా బుద్ధులు అనే ట్యాగ్ చాలా బాగా నచ్చింది వంశీ గారు. అండ్ అబౌవ్ దాట్ నౌ ఈరోజు మన సూపర్ హీరో మణి శర్మ గారు మన ముందున్నారు. ఈజ్ తెలుగు ప్రేక్షకులకే వన్ ఆఫ్ ద ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ఐ విష్ యునో మణి శర్మ గారు విల్ బీ ఇన్ టాప్ ఫామ్. అండ్ ఈ పాటలు వింటుంటేనే అర్థమవుతుంది. అండ్ సుమంత్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫ్యూ ఆల్వేస్. మీ నాన్నగారితో చెప్తుంటా మన ఆంధ్ర రణబీర్ సింగ్ అండి అని అంత ఎనర్జీ ఉంది. బట్ ఈ సినిమాతో యూ విల్ డెఫినెట్లీ బీ యూనో యూత్ ఐకాన్గా మంచి యూనో ఫాలోయింగ్ సంపాదించుకొని. అండ్ ఐ విష్ ఐ ఆల్సో విల్ డూ అ మూవీ విత్ యూ ఇన్ ఫ్యూచర్. సుమంత్ అశ్విన్ చాలా టాలెంటెడ్ యాక్టర్. ఆయన సక్సెస్ పొందాలని వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్గా చూసిన సక్సెస్ ఆయన హీరోగా చూడాలని ఆకాంక్షిస్తున్నాను. రవివర్మ చిత్రమా సరసాల పద్యమా సొగసైన శిల్పమా ప్రియభామా రవివర్మ చిత్రమా సరసాల పద్యమా సొగసైన శిల్పమా ప్రియభామా తమకాలు కాలు జారగా చాటు మాటుగా చమత్కారముగా ఫ్యాషన్ డిజైనర్ టైటిల్ చాలా బాగుంది. నాకు బాగా ఇష్టమైన ఫ్రెండు మా మణి శర్మ గారు నాకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి పెట్టారు. ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. మా హనీ గారు ఎంఎస్ రాజు గారి బ్యానర్లోనే ఒక్కడు అట్లా ఎన్నో పోకిరి నాకు సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇంద్ర మొన్న జెంటిల్మ్యాన్. ఒక గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మా మణి శర్మ గారు. తపన ఒక మెలోడీ కానీ ఒక మాస్ సాంగ్ కానీ ఇక రీరికార్డింగ్ అంటే సాంగ్స్ ఎంత అద్భుతంగా చేస్తారో రీరికార్డింగ్ కూడా అంత గొప్పగా చేస్తారు. ఒక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ మా మణిబాబాయ్. మణి శర్మ గారు ఎప్పుడూ బాగుండాలి. ఇంకా పెద్ద పెద్ద సూపర్ హిట్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మణి శర్మ గారు. మధుర శ్రీధర్ గారు మంచి తపనున్న ప్రొడ్యూసరు, మంచి హిట్ సినిమాలు చేయాలనుకునే ప్రొడ్యూసర్. ఆయన మొన్ననే పెళ్లి చూపులు, అలాగే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మధుర శ్రీధర్ గారికి ఆల్ ద బెస్ట్ సార్. స్టేజ్ పెళ్లి చూపులతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న విజయ్ దేవరకొండ గారు అలాంగ్ విత్ సుమంత్ అశ్విన్. పోయినమా దున్నపోతని ఎత్తుకుంట కోనసీమ దాటాం పట్టిసీమ దాటాం దేవిపట్నం సింగనపల్లి
పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందో తేటి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నప్పిందో ఏడు రంగుల్లో గడ సరి జోడి నువ్వు కదా ఇక చెప్పుకు తీయని సదా పిలిచెను నేడి ప్రతి పొద దోర దోర సొగసిది దొరకక దొరికిన పులసిది. Fifth song launch. పలుకుతాడు తెంపేసుకుని గ్యాలా వెతుకుపోయినమా దున్న పోతని ఎత్తుక్కుంట కోనసీమ దాటాం పట్టి సీమ దాటాం పోలవరం దాటాం దేవీపట్నం సింగనపల్లి రేవులన్నీ దాటేసి ఇంకా ఎక్కడికి వెళ్తున్నా పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందో తేటి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నప్పిందో ఏడు రంగుల్లో సరి జోడి నువ్వు కదా ఇక చెప్పుకు తీయని సదా పిలిచెను నేడి ప్రతి పొద దోర దోర సొగసిది దొరకక దొరికిన పులసిది పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందో తేడి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నవ్విందో హాయ్ వంశీ గారు, హాయ్ మనీష్ శర్మ గారు, హాయ్ బెకమ్ వేణుగోపాల్ గారు. నాకు వంశీ గారు మీ సినిమాలు నేను ముందు చూడలేదు. నా సినిమా వాచింగ్ జగడమే నుంచి స్టార్ట్ అయింది. సో బట్ ఐ కాన్స్టెంట్లీ బీన్ హియరింగ్ ఫ్రమ్ కొలీగ్స్, ఫ్రమ్ ఫ్రెండ్స్ అ లాట్ అబౌట్ యూ. అందరు ఏం మాట్లాడతారంటే వంశీ గారు ఆర్ట్ ఫ్రమ్ ద టైమ్ యు ఆర్ మేకింగ్ ఫిల్మ్స్, యు ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ మచ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. అండ్ చాలాసార్లు టాపిక్లు ఏమొస్తుందంటే అరే మేమేదో బట్టలు వేసుకుంటే అరే వంశీ గారు లేడీస్ టైలర్లను, ఐ హర్డ్ దట్ సంథింగ్స్ లైక్ ఏదో సీన్లో రాజేంద్ర ప్రసాద్ ఏదో బట్టల్లో హోల్స్ పడితే దానికో పేరు పెట్టి అమ్మేస్తారు అదో పెద్ద హిట్ అవుతుందని. అండ్ ఈరోజు మేము అవి వేసుకుంటున్నాం, నేనే వేసుకుంటా అలాంటి బట్టలు. అండ్ సో మెనీ సచ్ థింగ్స్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్లో ఇంకేం అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ స్టఫ్ యూ హ్యావ్ డన్ అని ఐఎమ్ రియలీ క్యూరియస్ టు వాచ్. Big reason for coming today is the cameraman of this film, Nagesh Bannel. He was the cinematographer for Pelli Chupulu, one very important film for me. And Madhura Sridhar Garu. Andarki, nenu kuda chaala saarlu chaala occasion lo thanks cheppaledu Madhura Sridhar sir ki, but most people don't know he was the first guy to give us a check when we didn't know ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అని తెలియనప్పుడు మధుర శ్రీధర్ గారు మా సినిమా చూసి ఫస్ట్ ఐ వాంట్ టు బై ద ఆడియో అని మధుర ఆడియో కింద చెక్ ఇచ్చారు మాకు. అండ్ దట్ గేవ్ మై ప్రొడ్యూసర్ సచ్ అ బిగ్ బూస్ట్ సీయింగ్ దట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ స్మాల్ అమౌంట్ దట్ వీ డిడ్ సంథింగ్ గుడ్ పీపుల్ వాంట్ టు బై ఇట్. అండ్ హీ వాజ్ ద రీజన్ ద ఫిల్మ్ వెంట్ టు సురేష్ బాబు గారు అండ్ ఇట్ గాట్ రిలీజ్. అండ్ హీ నెవర్ కేమ్ ఆన్ స్టేజ్, నెవర్ టుక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్. But behind the scenes, we know what all he did for the film. Sridhar sir, you, when no one saw it, you spotted the film, and because of it, today, naako career, I have cinema to do. I hope this is one more of your good spot, and I hope this turns out to be as big a hit. I wish Sumant Ashwin, I've met him during Maa Pelli Chupulu post-release appudu okasari, you came to help us out. So I wish you. MS Raju garu, he personally called me once after the film and gave me best wishes, and the lovely ladies of the film, I wish you all the best and hope it does really well. The film's releasing June 2nd. Go watch it. If you are Vamshi garu's fans, Manish Sharma garu's fans, Sumant Ashwin fans, if you want to see these lovely ladies, watch it, enjoy the film. Thank you. Mi anagar peru enti? Sundaram. Mi amgar peru? Sujata teacher. ఎకరాలతో కొలిస్తే పొలాలు అంటారు, గజాలతో కొలిస్తే స్థలాలు అంటారు, అదే కళ్ళతో కొలిస్తే ఈ ఫ్యాషన్ డిజైనర్ గోపాలం గారు అంటారు. ఈ మన్మదరేఖ పుణ్యం అంట, నువ్వు తలుచుకుంటే ఏ కనిపిల్లనైనా వల్ల పడిపోవాల్సిందే. మీ బాబుల మించి లేడీస్ టైలర్ అయిపోయారు. లేడీస్ టైలర్ కాదా, హే ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్ అని పిలవండరే.
didn't come prepared to talk, but I think it's a blessing in my life to be working with Vamsi Garu and Sridhar Garu and the wonderful team that I've been working with. And I'm looking forward to this movie releasing. We put in a lot of hard work and we had a lot of fun shooting the film. And I hope you have a lot of fun watching it. Thank you so much, everyone, for gracing this occasion. Thank you so much, and I wish Manali Rathod to speak a few words. Andariki namaskaram. Actually, nan shiver avutunnanu Vamshi sir mundu maatladalante. Ayana nan select cheyadame oka adrushtanga bhavistunnanu. నాకు ఈ మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ చేస్తానో లేదో నాకు తెలీదు, బట్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్ మీ నువ్వేం చేస్తున్నావు అంటే నేను వంశీ గారి మూవీ చేశాను అని గొప్పగా చెప్పుకునే మూవీ నేను చేస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను నాకు దీని తర్వాత నాకు ఛాన్స్ రాకపోయినా పర్వాలేదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ లైక్ నేను ఈ మూవీలో చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మణిశర్మ గారు చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. శ్రీధర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా యాక్చువల్గా నేను ఒక యాక్టర్గా లేకపోతే ఒక హీరోగా పనిచేయలేదండి. వంశీ గారు ఫ్యాన్గా పనిచేశాను సినిమాకి. నేను ఒక ఫస్ట్ షెడ్యూల్ ముందు లేడీస్ టైలర్ ఏప్రిల్ 1 విడుదల చూశానండి, ఆయన ఫ్యాన్ అయిపోయాను. దాని తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వక ముందు సితారా అన్వేషణ సినిమాలు చూశానండి బ్యాక్ టు బ్యాక్. ఐ స్టార్టెడ్ వర్షిప్పింగ్ హిమ్. అంటే చాలా ఫ్యాన్షిప్ వచ్చింది ఆయన మీద. అండ్ మణిశర్మ గారండి, ఆయన పాటలు అంటే చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా కొత్త మ్యూజిక్ సిస్టమ్ కొంటే టెస్టింగ్కి ఆయన పాటలు యూజ్ చేసేవాడిని నేను, ఎందుకంటే ఆయన మిక్సింగ్ క్వాలిటీ అంత బాగుంటుంది. అండ్ నాకు బాగా ఇష్టమైన సినిమా ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ ఖుషీ సినిమా అండి, నాకు ఇంకా గుర్తు. ఐ థింక్ నేను ఒక 1000 టైమ్స్ వినుంటాను ఆ సాంగ్స్. నేను అటువంటిది ఆయనతో కొలాబరేట్ అవ్వడం ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫీలింగ్ ఫర్ మీ, ఇట్స్ అన్ ఆనర్. అండ్ మధుర శ్రీధర్ గారు ప్రొడక్షన్ అంతా చాలా బాగా చూసుకున్నారండి, బట్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. ఆడియో ఫంక్షన్ కూడా మీరు చాలా 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 బాగా చేశారు. ఇట్స్ రియలీ అ బిగ్ ఆడియో ఫంక్షన్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే ఈ ఫిల్మ్కి పర్టికులర్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ చాలా 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 హార్డ్ వర్క్ చేశారండి. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మై కోస్టార్స్, కాస్ట్ అందరికీ అండి, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వంశీ గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, కానీ రెండు విషయాలు బాగా ఇంపార్టెంట్ విషయాలు చెప్తానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ ఒక నెరేటివ్కి ఎలా బాగా వాడుకోవచ్చో అది కొంచెం తెలుసుకున్నానండి. సెకండ్ ఏంటంటే వేడివేడి పెసరెట్లు ఎలా తినాలో నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందో తేటి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఏడు నప్పిందో ఏడు రంగుల్లో గడ సరి జోడీను కదా ఇక చెప్పుకు తీయని సదా పిలిచెను నేడి ప్రతి పొద దోర దోర సొగసిది కక్క దొరికిన పులసిది పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందో తేడి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో
ఫ్యాషన్ డిజైనర్ ఆల్బమ్ గురించి. ఇది ఒక హానెస్ట్గా చెప్పాలంటే పాపికొండల మధ్య ప్రవహిస్తున్నటువంటి ఒక నిండు గోదావరిలో ఉంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఆల్బంలో ఒకటి ఆరు లేదా రెండు పాటలు బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి, మిగతా పాటలు కనుమరుగైపోతూ ఉంటాయి. ఇలాంటి ఈ సిచ్యువేషన్లో వచ్చినటువంటి ఫ్యాషన్ డిజైనర్ ఆల్బమ్ అయితే ఇందులో ప్రతి ఒక్క పాట పాడుకునే పాటల చక్కగా సాహిత్యం చెవులారా అందంగా అందరికీ వినిపించేటట్టుగా ఈ ఆల్బమ్ని రూపొందించినటువంటి సృష్టికర్త శ్రీ మణిశరణ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. అలాగే ముఖ్యంగా పాటల విషయంలో తనకి ఏం కావాలో ద ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఏ రోజు తన అభిరుచిని పక్కన పెట్టకుండా ఒక నిండుదనాన్ని ఆపాదించే గొప్ప దర్శకులు శ్రీ వంశీ గారు. సార్ నమస్కారం సార్. వంశీ గారు గురించి చెప్పాలంటే చెప్పడానికి చాలా ఉంటుంది. ఆయన గురించి ఒక గోదావరి గురించి మాట్లాడినంత వంశీ గారి గురించి మాట్లాడచ్చు. అలాగే మా మిత్రుడు మద్రాస్ శ్రీధర్రెడ్డి ఈ సినిమా ద్వారా పెద్ద హిట్ కొట్టాలి. ఇప్పటివరకు తను చేసిన సినిమాలన్నింటిలో ఇది చాలా ఒక పెద్ద స్థాయి చిత్రంగా కనిపిస్తుంది. కనులేమిటో నిదురేమిటో కలలేమిటో ఈ కథ ఏంటో మనసేమిటో పలుకేమిటో అలకేమిటో ఈ కలకేంటో పదమేమిటో అడుగేమిటో నడకేమిటో ఈ పరుగేంటో ఎదయేమిటో లయ ఏమిటో ఎదలయలలో ఈ హొగలేంటో నువ్వేమిటో నేనేమిటో మనకింతగా ప్రేమేమిటో నిన్నేమిటో రేపేమిటో ఆలోచనే అసలింతలా అణువణువున చెలరేగిన అలజడి పేరేంటో ఏమిటో నిదురేమిటో కలలేమిటో ఈ కథ ఏంటో మనసేమిటో పలుకేమిటో అలకేమిటో ఈ కలకేంటో. బేసిక్గా ఈ సినిమా ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ టీమ్ వర్క్ అండి. వంశీ గారు మణిశర్మ గారి కాంబినేషన్ అనేది నా కళ అన్నమాట. నేను ఒక అభిమానిగా ఈ సినిమా తీశాను, వంశీ గారు అభిమానిగా. సో ఇట్స్ మై యునో డ్రీమ్ కమ్ ట్రూ అనమాట ఈ సినిమాతోని. సో థ్యాంక్స్ వంశీ గారు, మణిశర్మ గారు అడగగానే ఇంత ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. నా మధుర ఆడియో కంప్లీట్ క్యాటలాగ్లో దిస్ ఈజ్ ద బెస్ట్ మ్యూజిక్ అని నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీని వెనకాల మన టీమ్, అంటే ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేస్తాము, మన టీమ్ను పిలుద్దాము. స్వర్ణ మాస్టర్ ఫర్ ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మీరందరూ కలిసి ట్రైలర్ లాంచ్ చేద్దరు. ఆడవాళ్ళు బట్టలే కాదు, నాలాంటి దెంగలోని లెక్కలు కూడా బలే గుట్టేస్తా గోపాలం. ఆడంటే అందరికీ లైకింగే కదరా. ఈ గోపాలం గారు సూద్తో ఆడవాళ్ళ బట్టలు ఎంత బాగా కుడతారని పేరుందో, సూదులో దారంగాడని కూడా అంతే పేరుంది. మన్మధరేఖ, ఇది నా చేతిలో ఉండడం వల్ల నాకు ఉపయోగం ఏంటి స్వామి? ఈ రేఖున్న జాతకుడు అమ్మాయిల్ని అతి సులభంగా వశపరచుకోగలడు. ఇదంతా లవ్వే, ఇన్నాళ్ళు లేంది ఇప్పుడేటి. పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందో తేటి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నవ్విందో ఏడు రంగుల్లో. ఒంటి మీద నూలుపోగు లేకుండా నన్ను చూసిన మొట్టమొదటి మొగోడు వినువు, నిన్నెలా మర్చిపోతాను చెప్పు. రవివర్మ చిత్రమా సరసాల పద్యమా సొగసైన శిల్పమా ప్రియభామా. కానీ నాకు చీర కట్టుకోవడం రాదే. నాకు వచ్చు కదా, నాకు వదిలేసి కళ్ళు మూసుకోండి, తెరిసేలోగా కట్టేస్తాను. ఒరే జపజండు. ఏంటి? ఆ జమే జడ, ఆ జతో జడ, ఆ జమచచ్చా జమచచ్చా. శంకరరావు గారు పంప్ సెట్లోకి వెళ్దాం. చార్జర్ ఉందా? చార్జర్ అంటే ఏకంగా పవర్ బ్యాంక్ ఉంది. ఈ రేక్ ఫ్రేమ్ కట్టి పూలెట్టి పూ చేసిన తప్పు లేదురా?
మన మదరాకతో పుట్టాను, మన మదరాకతో పుట్టాను అని అదే డైలాగ్ అందరికీ చెప్పుకుంటా పోయావు. దానివల్ల చూడు కథలా తలకిందులు అయిపోతుందో. పులసిది మధురా శ్రీధర్ గారు ఒక ఎప్పుడు లాభ నష్టాలతో సంబంధం లేకుండా సినిమాని ఒక ప్యాషన్తో చూస్తారు ఆయన. కొత్త కొత్త కాంబినేషన్స్, కొత్త కొత్త సినిమాలు, కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటాడు. దానికి నేను ఆయన్ని అభినందిస్తున్నాను. నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యానికి మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎంఎస్ రాజు గారు వెనక ఉండి అన్ని నడిపిస్తున్నారు. వాళ్ళ అబ్బాయి సుమంత్ని పెద్ద స్టార్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే సుమంత్కి వంశీ గారు సినిమాలో యాక్ట్ చేసే అవకాశం రావటం నిజంగా ఇంత తొందరగా తన కెరీర్లో రావడం అదృష్టమని నేను ఫీల్ అవుతున్నాను. ఈ మ్యూజిక్ ఎలాగైతే ఇళయరాజా గారు, పెద్ద వంశీ, మన వంశీ గారి కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ ఎప్పటికీ ఎప్పుడు పెట్టినా అవి నిన్నే కంపోజ్ చేసిన సాంగ్స్లో అనిపిస్తాయి, అంత బాగుంటాయి. ఈ మణిశర్మ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ ఆల్బమ్ కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. రవివర్మ చిత్రం ఆ పాట అంత బాగుంది. ఈ లేడీస్ ట్రైలర్ ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఎన్నిసార్లు చూసామో మాకే తెలియదు. అసలు అలా పిచ్చి పిచ్చికని చూస్తూ ఉండేవాళ్ళం ఆ సినిమాని. అంటే వంశీ గారి సినిమాలకి వంశీ గారి షార్ట్ కట్టింగ్, వంశీ గారి సాంగ్ మేకింగ్, ఆయన డైలాగ్ డెలివరీ, అది వంశీ గారికే సాధ్యం. అది అప్పట్లో అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టరు అవ్వాలనుకునే వాళ్ళు అయిన వాళ్ళందరికీ కూడా ఆయన ఆయనే ఒక ఆయనది ఒక ప్రత్యేక శైలి. దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. దానికి మణిశర్మ గారు తోడవడం చాలా ఆనందంగాను, చాలా పెద్ద హిట్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. చమత్కారముగా కోరికా